కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రి వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇటీవల వారం రోజుల పాటు ఆసుపత్రిలో ప్రసూతులు నిలిచిపోయాయి. ఆ తర్వాత ప్రారంభించిన వైద్య సిబ్బంది రోగుల నుంచి డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రసూతి డిశ్చార్జ్ అవుతున్న సమయంలో డబ్బు కోసం పేషెంట్ల బంధువులను వేధిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో వివరణ ఇవ్వడానికి కూడా వైద్యాధికారులు నిరాకరిస్తున్నారు. అంతేకాదు అనుమతి లేకుండా వీడియో తీశారంటూ పోలీసులకు సమాచారం ఇచ్చి కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. హలో, రెండు నెలల నుండి పది భారం మర్చిపోయినాం. ఇక 10 నెలలు పడి నిన్నటికి 3 రోజులు అయింది. మరి మా అమ్మాయి అవస్థ కావుతుంది కదా, నేను చేయమని అన్నాను. ఒక ఆమెకు 400 ఇచ్చిన, ఒక ఆమెకు 150 ఇచ్చిన, ఒక ఆమెకి వాళ్ళ పొద్దున 100 ఇచ్చిన. మా బుజ్జికి అభ్యతాపేషన్ చేయించిన 10 నెలలు పడి గవర్నమెంట్ హాస్పిటల్లో 5000 రూపాయలు కావాలి, మాకు ఖర్చు లేవు, మాకు కూలి పని చేసుకుంటున్నామని ఇక్కడ రావాల్సి వచ్చింది. లేకపోతే ఇది రాబోతున్నా, పైసలు లేకనే సార్, పైసలు ఉంటే మేము ఇక్కడ రాబోదు, పైసలు లేకనే వచ్చినాం. ఏ ఇబ్బంది పడకుండా నాకు తెలిసి ఇక్కడ రావాల్సి వచ్చింది. కాళ్ళు ముక్కవలసి వచ్చింది. పడిసి జిల్లాలో మంది బతులాడకుండా వచ్చాము సార్, పైసలు లేకుండా.